మీనా నవలాటు పార్ట్ ఫార్టీ నైన్ సాయంత్రం అయ్యేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది నవ్వులతో సరదాలతో కేరింతలతో హుషారుగా ప్రతిధ్వనించాల్సిన పరిసరాలు అక్కడక్కడ అసలు మనుషుల అలికడే లేనట్టు అయిపోయింది కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరిగిన నేను వచ్చి దొడ్లో కూర్చున్నాను నా రాక ఈ ఇంటికి శుభ సూచకం కాదేమోనన్న అనుమానం నన్ను వేధించసాగింది ఎంత మంచి చేయాలని వచ్చినా నా వల్ల వీళ్ళకి జరిగిందేమిటి అసలు నేను రాకుండా ఉంటే పోయేది వచ్చినా బిజవాడలోనే కృష్ణతో మాట్లాడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినా బాగుండేది అత్తయ్య దగ్గరికి రెండుసార్లు వెళ్ళితే అత్తయ్య నా వైపు చూడటం ఇష్టం లేనట్టు చూపులు మరల్చుకుంది గాయపడిన ఆవిడ హృదయం ఎంత క్షోభపడుతుందో గ్రహించలేని మూర్ఖురాలిని కాదు అత్తయ్య నా వైపు ఎప్పుడు చూడలేదో నేను రాజు దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాను నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే కృష్ణ రావాలి అతను వచ్చే వరకు నేను ఉండక తప్పదు నా మనసు పడిన చేపలా గిలగిలలాడసాగింది చాలాసేపటికి దొడ్లో అరుగు మీద చెంపకు చెయ్య ఆనించుకొని క్రిందకు చూస్తూ అలాగే కూర్చున్న నేను భుజం మీద ఎవరిదో పడటంతో ఉలిక్కిపడి తలెత్తాను నా పక్కగా రాజు నిలబడి ఉంది రాజు ముఖాన్ని ఇంకా నేను దిద్దిన కళ్యాణ తిలకం బుగ్గన చుక్కా అలాగే ఉన్నాయి ముఖం ఏడ్చినట్టుగా ఉబ్బి కనురెప్పల వాడి ఉన్నాయి ఇక్కడ కూర్చున్నవేం వదినా లోపలికి రా అంది నేను కళ్ళెత్తి ముఖంలోనికి సూటిగా చూశాను ఆ ముఖంలో ఎలాంటి మార్పు రాలేదు ఆ కళ్ళలో నా పట్ల కించెత్తు కూడా కోపం కనిపించలేదు నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపుకున్నట్టయింది రాజు అన్నాను లోపలికి రా అమ్మకి ఫిట్ వచ్చింది అమ్మ దగ్గర ఎవరూ లేరు అక్కడ కూర్చుందాం నేను రాజు చెయ్యి గట్టిగా పట్టుకుని లోపలికి వచ్చాను అత్తయ్య చాప మీద పడుకుని ఉంది కాస్త దూరంలో తాతగారు అక్కడున్న పెట్టి మీద కూర్చొని ఉన్నారు రాజు వెళ్ళి తల్లి ప్రక్కన కూర్చుంది నేను ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చున్నాను అత్తయ్య ఏడుస్తోంది ఆ ఏడుపు సన్నని దారంలా మారి నా గుండెలకు బిగించినట్టుగా నా గుండెలు విలవిలలాడసాగాయి అత్తయ్య దుఃఖం నేను తీర్చలేనా దీనికంతటికీ కారణం నేను కాబట్టి ఈ సమస్యల్ని నేను తీరుస్తాను అత్తయ్య నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ నేను హామీ ఇవ్వలేనా నా మనసంతా అయోమయంగా అయిపోయింది రాత్రి చాలా పొద్దుపోయింది వీరాయి పని మనుషులతో ఇల్లంతా సర్దించి వెళ్ళిపోయాడు ఎంతో సంబరంగా జరుగుతుందనుకున్న పెళ్లి పోట్లాటలతో ఆగిపోవటంతో పిల్లలు బిక్కముఖాలు వేసుకుని త్వరగానే నిద్రపోయారు అత్తయ్యకి మెలకు వచ్చింది కానీ చాప మీద నుంచి లేవనే లేదు నీరసంగా అలాగే పడుకుంది రాజు వంట ఇంట్లోనికి వచ్చి కాఫీ తయారు చేస్తుంటే నేను సాయం చేశాను రాజు తల్లి చేత బలవంతంగా కాస్త కాఫీ తాగించింది తాతగారు పడుకున్నారు రాజు అలసిపోయిన దానిలా చాప మీద తల్లి పక్కగా ఒదిగి పడుకుంది రాజు కళ్ళలో మాటి మాటికి నీళ్లు నిండుతుండటం నేను గమనించకపోలేదు రాత్రి చాలా పొద్దిపోయింది చాప మీద పిల్లల పక్కన పడుకున్న నేను ఎంతసేపటికి నిద్ర రాకపోవటంతో లేచి దొడ్లోకి వచ్చాను అక్కడెక్కడా దీపం లేదు సప్తమి నాటి విన్నెల దొడ్లో దూరంగా పడుతోంది పందిరి క్రింద చీకటిగా ఉంది కాస్త నిదానంగా చూస్తే తప్ప ఎక్కడ ఏ వస్తువు ఉన్నది కనిపించటం లేదు పందిట్లో కాలు పెట్టి అరుగు మీద కొద్దిసేపు కూర్చుందామని అటు వైపు వెళ్తున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను ఎదురుగా ఎప్పుడూ తాతగారు కూర్చునే పడకుర్చీలో కృష్ణ పడుకొని ఉన్నాడు అతను మేలుకొని ఉన్నాడో లేక నిద్రపోతున్నాడో లేక దీర్ఘాలోచనలో ఉన్నాడో కానీ నా రాకను గమనించలేదు కళ్ళ మీద రెండు చేతులు ఆనించుకుని పడుకొని ఉన్నాడు అతను పడుకున్న తీరు నిద్రపోతున్నట్టుగా లేదు కొంపతీస అతను కూడా ఏడవటం లేదు కదా నాకు భయం వేసింది గుండెలు దడదడలాడినాయి పాపిష్టిదాన్ని ఒక్కసారి వీళ్ళందరి మనసుల్లో ఎంత విషాదం గుమ్మరించాను అనిపించింది ఒక అడుగు వెనక్కి వేసి వచ్చినంత నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోదామని అనిపించింది సగం వెనక్కి తిరిగాను కూడా కానీ నా మనసు ఒప్పలేదు నా కాళ్ళు నేను చెప్పినట్టు వినలేదు నాకు తెలియకుండానే మెల్లగా అతని దగ్గరికి వచ్చి ఆగాను ఒక్క క్షణం అలసటగా నిస్పృహగా పడుకుని ఉన్న అతని వైపు చూస్తూ అలాగే నిలబడ్డాను అతని పట్ల ఆత్మీయత అనురాగం అభిమానం స్నేహం ఒక్కసారిగా ఎన్నెన్నో భావాలు ఉవ్వెత్తిన లేచి నన్ను ముంచి వేసినాయి అప్రయత్నంగా నా చేయి అతని తల మీద ఆనించాను అతను ఎంత పరధ్యాసగా ఉన్నాడో అంతెత్తున అతను అలా ఉలిక్కి పడడంతోనే నాకు అర్థమైంది చటుక్కున కళ్ళు తెరిచిన అతను నన్ను చూడగానే నువ్వా అన్నాడు నేనేం మాట్లాడలేదు అమ్మయ్య రాజు అత్తయ్యలా ఇతను కూడా ఏడవటం లేదు కానీ ఏడుపు కంటే కూడా భారంగా ఉన్న బాధ అతని ముఖంలో తొంగి చూస్తూ కనిపించింది నిద్రపోలేదా నువ్వు అని అడిగాడు నన్ను నేను దానికి కూడా జవాబు చెప్పలేదు కృష్ణ మెల్లగా తన తల మీద నుంచి నా చేయి తోసేశాడు అతనితో ఎన్నెన్నో చెప్పాలనిపిస్తోంది ఎన్నో మాటలు ఒక్కసారిగా గొంతిలో ఉక్కిబిక్కి రావుతున్నాయే తప్ప ఒక్కటి పెగిలి యువతలకి రాలేదు తలదించుకుని పైట చింగి చేతిలోనికి తీసుకుని దాని దారాలు లాగుతూ నిలబడిపోయాను జరిగిన దానికంతటికీ నేనెంత బాధపడుతున్నానో నోటితో చెప్పకుండానే అతను గ్రహించి వేస్తే ఎంత బాగుండునో అనిపించసాగింది కృష్ణ తల క్రింద రెండు చేతులు పెట్టుకొని ఒక్క క్షణం తదేకంగా నా వైపే చూడసాగాడు తరువాత అడిగాడు ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు నువ్వు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు కృష్ణ సమాధానం చెప్పలేదు అతని కళ్ళు నా మీద నిలిచినా ఆలోచనలు మళ్ళీ ఎక్కడో దూరంగా వెళ్ళిపోయాయని గ్రహించాను నేను నిష్ఠూరంగా అన్నాను నిన్ననే నన్ను నువ్వు పంపి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదు నీ మాట వినకుండా నేను బలవంతంగా వెళ్ళిపోయినా బాగుండేది కానీ కానీ ఇదేలా పరిణమిస్తుందని నేను అనుకోలేదు నా రాక మీ అందరికీ ఇలాంటి బాధ తెచ్చిపెడుతుందని అనుకుంటే అసలు వచ్చేదాన్నే కాదు బిజవాడ నుంచే తిరిగి వెళ్ళిపోయేదాన్ని కృష్ణ మౌనంగా నా సంజాయిసి వినసాగాడు నేను ఉదయం నుంచి నా మనసులో పడుతున్న బాధంతా కక్కేశాను నిజంగా చెబుతున్నాను నేను ఇక్కడికి రావటం పొరపాటు ఒకవేళ వచ్చినా సుందరి ఇక్కడ ఉండగా నీతో అలా చనువుగా మసలటం నా తెలివి తక్కువతనం నేను ఇక్కడి నుంచి వెళ్ళినా నాకు మనశ్శాంతి ఉండనే ఉండదు నా మూలంగా ఈ పెళ్లి ఆగిపోయిందనే బాధ నన్ను నిత్యం వెంటాడుతూనే ఉంటుంది నాన్నగారికి ఇది తెలిస్తే నన్ను ఎన్ని చేవాట్లు వేస్తారో తెలుసా మామయ్యకి ఇది తెలియాల్సిన పని ఏముంది మామూలుగా అన్నాడతను తెలియకుండా ఎలా జరుగుతుంది సరే దీనికంతటికీ నువ్వు ఒక్కదానివే బాధ్యరాలు కావుగా నాకు ఇందులో భాగం ఉందని చెప్పు మామయ్యతో నేను తల అడ్డంగా తిప్పాను నీకేం భాగం లేదు నేను నిన్ను కవ్వించాను పిచ్చి పిచ్చి వేసాలు వేసి పిచ్చి పనులు చేసి నిన్ను రెచ్చగొట్టాను నాకు పడాల్సిన శిక్ష నీకు పడటం చాలా అన్యాయం నాకు తెలుసు నా దారిని నేను వెళ్ళిపోతాను మీరు ఈ అవమానం నుంచి కష్టం నుంచి తేరుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో నువ్వట్లా ఏమి అనుకోవద్దు ఏది జరగాలని ఉంటే అలా జరుగుతుంది ఒకరు కారణం అనుకోవటం వట్టి భ్రమ నాకెందుకో ఒక్కసారి అతను దగ్గరగా వెళ్ళి అతన్ని హత్తుకోవాలనిపించింది కాకపోతే అతని తలని నా గుండెలకు అదుముకొని చల్లటి స్నేహపూరితమైన మాటలేమైనా చెప్పి అతనిలో కనిపిస్తున్న ఆ అలసటిని మాయం చేయాలనిపించింది కానీ కృష్ణలో రాయిలా కఠినంగా కనిపిస్తున్న గంభీరత్వం నన్ను దూరంగా నిలబెట్టి ఈ రెండూ సాధ్యం కానివ్వలేదు ఇద్దరం మౌనంగా చాలాసేపు అలాగే ఉండిపోయాం నా మెదడు వేగంగా చురుగ్గా ఏవేవో ఆలోచిస్తోంది కొద్దిసేపు అయిన తర్వాత కృష్ణ అన్నాడు వెళ్ళి నిద్రపోమేనా నువ్వు నాకు వాగ్దానం ఇవ్వాలి హఠాత్తుగా తలెత్తుతూ అడిగాను ఏమిటది ముందు నాకు మాట చెల్లిస్తానని చెప్పు అది నీకు నాకు ఇబ్బంది కలిగించకుండా ఉంటే అలాగే రాజుని నాతో తీసుకువెడతాను నాన్నగారితో ఇదంతా చెప్పేస్తాను నా మూలంగా దాని పెళ్లి తప్పిపోయింది కాబట్టి ఇంతకంటే మంచి సంబంధం తెచ్చి దాని పెళ్లి జరిగేలా చూస్తాను అలసటగా ఉన్న అతని ముఖంలో చిరినవ్వు మెరిసింది నీ మొహం అన్నాడు లేదు నేను నిజంగా సీరియస్గా చెబుతున్నాను నువ్వు నా వెంట రాజును పంపే వరకు నేను ఇక్కడి నుంచి కదలను పోనీ రాజు పెళ్లి అయ్యే వరకు నువ్వే ఇక్కడ ఉండిపోకూడదు అతని కళ్ళలోకి కొద్దిగా కుంటతనం వచ్చింది నువ్వు ఇది నవ్వులాటగా తీసేయొద్దు రాజుకేం పర్వాలేదు నీ చెల్లెల్ని నీకంటే ఎక్కువ ప్రాణంగానే చూసుకుంటాను నేను రాజుకి మా ఇంట్లో ఏ లోటు రానివ్వను నువ్వు ఈ విషయంలో మాత్రం నా మాట తీసేయవద్దు కృష్ణ నా వైపు విచిత్రంగా చూశాడు దయయుంచి ఆ మంకు పట్టు మాత్రం పట్టకు ఇప్పుడు ఈ జరిగిన దానికంటే నన్ను ఇంకా పెద్ద ఇబ్బందిలో తోసిన దానివవుతావు నేను ఒక అడుగు ముందుకు వేశాను అతని చెయ్యి నా చేతిలోనికి తీసుకుంటూ అడిగాను ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పు నేను నీకు ఆత్మీయురాలని అవునా కాదా దానికి దీనికి సంబంధం లేదే ఎందుకు లేదు తప్పకుండా ఉంది నేను ఇది అడుగుతున్నది నీ కోసం రాజు కోసం కానే కాదు నా కోసం నా తృప్తి కోసం కావాలంటే మళ్ళీ త్వరగా పంపేస్తాను నా మాట కాదనుకు కాదన్నావంటే ఏం చేస్తానో తెలుసా కృష్ణ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు నువ్వన్నమాటే నిజం చేస్తాను రాజు పెళ్లి కోసం ఇక్కడ ఉండే ప్రయత్నిస్తాను దాని పెళ్లి అయ్యే వరకు ఇక్కడి నుంచి కదలనే కదలను అమ్మా నాన్న ఏమన్నా సరే చెప్పు సమాధానం ఇవ్వు నాకు నాతో రాజును నేను కోరినట్టు పంపిస్తావా లేక నన్నే ఇక్కడ ఉండిపోమంటావా కృష్ణ నవ్వాడు అందమైన అతని చీకట్లో మెరిసింది నువ్వు మంచిదానివే నిజంగానే నా ముక్కుకి తాడు పొడుస్తున్నావు అతను నవ్వు చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది దాదాపు గంట బ్రతిమలాడి వాదించి కోపగించుకుని అలిగి పోట్లాడి చివరికి ఎలాగైతేనేం రాజుని నాతో తీసుకువెళ్ళేలా అతని చేత ఒప్పించగలిగాను అతని అంగీకారం తీసుకున్న తర్వాత నాకు కాస్త ధైర్యం వచ్చింది నేను తప్పు చేశానని ఉదయం నుంచి నా మనసు చుట్టూ గుదిబండలా భారంగా భావిస్తున్న బరువు తొలగినట్టయింది మేనా నవలాటు పార్ట్ ఫిఫ్టీన్ సికింద్రాబాద్ స్టేషన్లో దిగి టాక్సీలో ఇంటికి వెడుతున్న నాకు ఇల్లు సమీపిస్తున్న కొద్దీ గుండెలు దడదడలాడసాగినాయి కృష్ణ ఇష్టానికి వ్యతిరేకంగా నాన్నగారికి చెప్పకుండా అమ్మకి తెలియకుండా రాజేశ్వర్ని వెంటబెట్టుకుని మా ఇంటికి తీసుకువస్తున్నాను కృష్ణ బెజవాడ వరకు వచ్చి మమ్మల్ని ట్రైన్ ఎక్కించాడు ట్రైన్ కదిలేముందు రాజుని హైదరాబాద్లో తన స్నేహితుడైన మధు ఇంట్లో దింపమని టెలిగ్రామ్ ఇచ్చానని చెప్పాడు నేను ఆశ్చర్యంగా చూశాను మళ్ళీ ఇదేమిటి అన్నాను మళ్ళీ ఏముంది ఇందులో రాజేశ్వరి నాతో పంపుతానన్నావు ఇప్పుడు నీతో కాదా పంపుతున్నది అతని లౌక్యానికి అదే ఇంకోసారి అయితే ఆట పట్టించేదాన్నేమో కానీ నాకు ఇప్పుడు ఒళ్ళు మండిపోయింది నాతో పంపటమంటే నీ స్నేహితుడి దగ్గర దింపమనా నీతో పంపమన్నావు పంపుతున్నాను మీ ఇంటికి పంపిస్తానని నేను అనలేదు నేను నోరు తెరిచి ఏదో చెప్పబోయాను కృష్ణ నన్ను చెప్పనివ్వకుండానే అన్నాడు ఈ పరిస్థితుల్లో రాజు ఒక వారం రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళి ఉండటం మంచిదన్న నీ సూచన నాకు నచ్చింది అందుకే నా స్నేహితుడి దగ్గరికి తీసుకెళ్లి దింపమని నీతో పంపుతున్నాను ఈ లోపల వీలైనంత తొందరగా ఇంతకంటే మంచి సంబంధం చూస్తాను ఎంత డబ్బైనా సరే ఇంతకంటే ఘనంగా వేడుకగా దాని పెళ్లి చేయాలి అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండదు రాజు మధుకు నేను టెలిగ్రామ్ ఇచ్చాను వాడు ఊళ్ళో ఉంటే వాడే స్వయంగా స్టేషన్కి వస్తాడు ఒకవేళ రాకపోయినా నువ్వు సరాసరి వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ నాకు బాగా తెలుసు నువ్వు ఫలానా అని చెబితే చాలు అక్కడ నీకేం కొత్తగా అనిపించదు నాలుగైదు రోజుల్లో వీలు చూసుకుని నేను వస్తాను అన్నాడు రాజేశ్వరి బుద్ధిమంతురాల్లా అలాగే అన్నట్టు తల ఊపింది ఇది చాలా అన్యాయం నేను విసురుగా ఏదో చెప్పబోయాను అతని విసుగ్గా తర్కం ఇష్టం లేని వాడిలా ముఖం తిప్పుకున్నాడు అతని ముఖంలో చిరాకుని చూడగానే నా గొంతులో మాటలు అక్కడే ఆగిపోయినాయి క్రిందటిసారి అతను నన్ను పంపటానికి వచ్చినప్పుడు సరదాగా ఆత్మీయతగా మాట్లాడిన సందర్భం గుర్తుకు వచ్చింది ట్రైన్ కదిలింది కృష్ణ రాజేశ్వరిని ఉత్తరం వ్రాయమని చెప్పాడు నన్ను రాజుని సరాసరి వాళ్ళ ఇంటి దగ్గర దింపమని ఇంకోసారి గుర్తు చేశాడు ఇంటికే వెళ్ళమని రాజేశ్వరిని మరీ మరీ హెచ్చరించాడు ట్రైన్ కదిలింది కృష్ణ మాకు ఎక్కువసేపు కనిపించలేదు జనంలో కలిసిపోయాడు ట్రైన్లో వస్తుండగా రాజేశ్వరిని నేను అడిగాను మీ అన్నయ్యకి అంత పట్టుదల ఏమిటి మా గడప తొక్కనట్టు మాట్లాడతాడేమిటి రాజు నాకు తెలియదు వదిన అంది రాజు ఆ ప్రసంగం రాగానే రాజేశ్వరి ముడుచుకుపోయినట్లు అవటం గమనించిన నేను ఇక ఆ ప్రసక్తి అంతగా ఎత్తలేదు స్టేషన్లో దిగగానే రాజేశ్వరి మధు వాళ్ళింటికి వెళ్ళాలని గుర్తు చేసింది నేను రాజేశ్వరి చేయి గట్టిగా పట్టుకున్నాను రాజు ఈ విషయంలో నేను మీ అన్నయ్య మాట వినదలుచుకోలేదు ఏ అధికారంతో మీరు పిలవకపోయినా మీ ఇంటికి వచ్చాను ఆ అధికారంతో నువ్వు మా ఇంటికి మేము ఎవరం పిలవకపోయినా రావాలి కానీ వదినా రాజు భయంగా చూసింది మా ఇంట్లో నీకెలాంటి లోటు రాదు ఏ అవమానం జరగదు సరేనా అది కాదు నేను అనేది అన్నయ్య ఈ పిరికితనం నుంచి నువ్వు బయటపడాలి రాజు గంభీరంగా అన్నాను అన్నయ్యకి కష్టం కలిగించేది ఏది నేను చెయ్యలేని వదినా రాజు నసిగింది ఇందులో కష్టం ఏం ఉండదని తర్వాత తర్వాత నీకే తెలుస్తుంది రాజేశ్వరి మొహమాటంతో నాకు ఎదురు చెప్పలేకపోయిందని దాని చూపులు బట్టే తెలుసుకున్నాను ట్యాక్సీకి డబ్బులు చెల్లించి ఇంట్లో అడుగు పెడుతుంటే నా గుండెలు దడదడా కొట్టుకోసాగాయి ఆధారం కోసం అన్నట్టు రాజు చేయి గట్టిగా పట్టుకున్నాను పాపం రాజు నేను అలా చేయి పట్టుకోవటంలో తనకి ధైర్యం ఇస్తున్నానని అనుకుంది కాబోలు నా వైపు కృతజ్ఞతగా చూసింది హాలులో నిలబడి తాయారమ్మ గారు అని కేక పెట్టాను ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది మా అమ్మ ఉన్న అలికిడి వినిపించటం లేదు ఒక్కోసారి ఆవిడ ఉన్నా ఇలాగే నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి పూర్తిగా లేదని నిర్ణయించుకోటానికి వీలులేదు అందుకే వంటావిడి పేరు పెట్టి కాస్త బిగ్గరగా పిలిచాను నా కళ్ళు అమ్మ ఏ మూల ఏ గదిలో నుంచి వస్తుందోనని ఆత్రంగా వెతుకుతున్నాయి కానీ అమ్మ రాలేదు తాయారమ్మగారే వచ్చింది ఏదో పనిలో నుంచి గబగబా వస్తున్నట్టు ఆవిడ కొంగుకి చేతులు తుడుచుకుంటూ వచ్చింది అమ్మేది అన్నాను అమ్మగారు లేరు క్లబ్ తరఫున అందరూ నాగార్జున సాగర్ చూడటానికి వెళ్ళారు మీరు వస్తారని అనుకోవటం లేదేమేమో తాయారమ్మ గారు అంటూనే రాజేశ్వరి వైపు ప్రశ్నార్థకంగా చూసింది అమ్మ ప్రస్తుతం ఇంట్లో లేదు అనేసరికి నాకు కొండంత ధైర్యం వచ్చింది గుండెల మీద పెద్ద భూతంలా తొక్కుతున్న భయం జారిపోయినట్టయింది భయం పోవటంతో హుషారు వచ్చింది నేను మామూలు మీనాని అయిపోయాను వాకిట్లో పెట్టు ఉంది పట్టుకురండి అన్నాను దర్పంగా ఆవిడ బయటకి వెళ్ళింది రాజేశ్వరికి చెప్పాను ఆవిడ మా వంట మనిషి తాయారమ్మ రాజేశ్వరి అత్యంత అధునాతంగా ఉన్న మా ఇంటిని అందులో అందమైన అనువైన ఫర్నిచర్ని విస్మయంగా సంభ్రమంగా పరిశీలనగా చూస్తుంది దాని ముఖంలో భావం చూస్తే ఏదో స్వర్గంలో అడుగుపెట్టిన మనిషిలా ఉంది సాయంత్రానికి అమ్మ వచ్చింది వెంట సారథి కూడా ఉన్నాడు అమ్మ నన్ను చూడగానే ఆశ్చర్యపోయింది ఇదేమిటి నాన్నగారేరి నువ్వు ఒక్కదానివి ఎలా వచ్చావు అంది గబగబా నేను అప్పటికే మమ్మీతో ఎలా చెప్పాలో ఆ విషయం బాగా కంటతా పెట్టి ఒకటికి రెండుసార్లు అద్దం ముందు నిలబడి మమ్మీ ఎదుట మాట్లాడినట్టు రిహార్సల్ కూడా చేసుకున్నాను ఆ మాటలు వెంటనే అనేశాను నాన్నగారితో చెప్పకుండా వచ్చేశాను మమ్మీ చెప్పకుండా వచ్చేసావా అవును ఊరికే కాదు పోట్లాడి చెప్పకుండా వచ్చేశాను అమ్మ విస్మయంగా నా వైపు చూడసాగింది అప్పటికే మమ్మీ కంఠం వినగానే గదిలో నుంచి రాజేశ్వరి కూడా నా వెనకే బయటికి వచ్చింది నా వెనక వచ్చిన నూతన వ్యక్తిని మమ్మీ సారథి ఎవరి మనిషి అన్నట్టు చూడసాగారు నేను వాళ్ళు ఇంకేం మాట్లాడకుండా గబగబా అన్నాను ఈ అమ్మాయి నా ఫ్రెండ్ మమ్మీ పేరు రాజేశ్వరి నేను కాన్వెంట్ చదివేటప్పుడు మేమిద్దరం క్లాస్మేట్స్ ఈ అమ్మాయికి తండ్రి లేడు మమ్మీ సవతి తల్లి అన్నగారు ఉన్నారు వాళ్ళేం చేస్తున్నారో తెలుసా చదువు మాన్పించడమే కాకుండా రెండో పిల్లవాడికి ఇచ్చి చేస్తున్నారు ఈ మొద్దు మొహంది ఎదురు తిరగవచ్చా లేకపోతే ఇంట్లోంచి పారిపోవచ్చా ఆ రెండూ చేయకుండా విషం మింగటానికి సిద్ధమైంది చీచీ ఏం ఆడపిల్లల మమ్మీ వీళ్ళు వీళ్ళని చూస్తే నీకు ఎందుకు చిరాకో ఇప్పుడు తెలిసింది సరిగ్గా అదే సమయానికి నేను ఆ ఊరు వెళ్ళడం ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది అని ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళటం దాని అదృష్టం అనుకో నన్ను చూసి బావురుమని ఏడ్చేసింది విషయం ఏమిటని అడిగితే చివరికి ఇది నేను వెంటబెట్టుకుని నాతో హోటల్కి తీసుకువచ్చేశాను నాన్నగారితో చెప్పి ఈ అమ్మాయిని మనం రక్షించాలి నాన్నగారు అన్నాను నేను ఊపిరి పీల్చుకుని బుంగమూతి పెడుతూ అన్నాను నాన్నగారు ఏమన్నారో తెలుసా నిశ్చయమైన పెళ్లి ఆపటం తప్పట ఒకళ్ళ జీవితాలు మనం చక్కదిద్దలేమట ఒకళ్ళ కుటుంబ విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదట ఆ అమ్మాయిని తక్షణం ఇంటికి పంపేయమన్నారు నేను ఒప్పుకోలేదు ఇద్దరం ఘర్షణ పడ్డాం నాన్నగారు అసలు తనతో మెడ్రాస్ తీసుకు వెళ్ళటం పొరపాటైపోయిందన్నారు నాకు బాగా కోపం వచ్చింది నాన్నగారు పని మీద బయటకు వెళ్ళారు నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతున్నానని ఒక చీటీ వ్రాసి పెట్టి వచ్చేశాను నువ్వే చెప్పు మమ్మీ ఆపదలో ఉన్న ఒక స్నేహితురాలను ఆదుకోవటం తప్ప నేను ఆవిడ దగ్గరగా వెళ్ళి అమాయకంగా ముఖం పెట్టి అన్నాను మా అమ్మ కళ్ళు విచిత్రమైన గర్వంతో మెరిశాయి నేను నాన్నగారితో పోట్లాడానన్న విషయం ఆవిడికి బాగా సంతోషం కలిగించినట్టు నాకు స్పష్టంగా తెలుస్తోంది సారథి గుమ్మంలో నిలబడి రాజేశ్వరి వైపు కుతూహలంగా విచిత్రంగా చూడటం నేను క్రీగంట గమనించాను చెప్పు మమ్మీ నేను రాజేశ్వరిని ఇలా తీసుకురావటం తప్పని నువ్వు కూడా అంటావా అంటే ఇప్పుడే పంపేస్తాను అసలే బెదిరిపోతుంది నాన్నగారు అలా అన్న తర్వాత మన ఇంటికి రానంటే రానంది మా అమ్మని చూసిన తర్వాత నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడు అని బలవంతంగా లాక్కు వచ్చాను అన్నాను అమ్మ రాజేశ్వరి వైపు చూసింది రాజు నేను చెప్పిన ఈ కల్పిత కథకు కాబోలు నిత్యేష్ఠురాలైనట్టుగా అయోమయంగా చూస్తూ నిలబడింది అమ్మ రాజేశ్వరిని దగ్గరకు రమ్మని పిలిచింది నీ పేరేమిటమ్మా అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగింది రా రాజేశ్వరి గొంతుకు పొడారిపోతున్నట్టుగా చెప్పింది నేను మా అమ్మ వెనుకగా వచ్చాను వెనక నుంచి రెండు చేతులు ఆవిడ మెడ చుట్టూ పెనవేస్తూ గారాల పోతూ అన్నాను ఈ ప్రపంచంలో ఆడపిల్లలు ఇంతింత కష్టాలు పడతారని నాకింతవరకు తెలియదు మమ్మీ ఈ రాజేశ్వరిని చూసిన తర్వాత నాకు కనువిప్పు అయింది నీలాటి అమ్మని కలిగి ఉండటం నిజంగా నాకెంత అదృష్టం అమ్మ నా చేయి పట్టుకుని నొక్కి వదిలింది రాజేశ్వరితో వాగ్దానం ఇస్తున్నట్టుగా అంది నీకేం భయం లేదు నీ జీవితానికి ఏదైనా మార్గం చూసే బాధ్యత నాది నువ్వు మీనాతో పాటు నిశ్చింతగా మా ఇంట్లో ఉండవచ్చు మా మీనా లాంటి స్నేహితురాలు ఉండటం ఎంత అదృష్టమో నీకే తెలుస్తుంది అంది రాజేశ్వరి దించిన తల ఎత్తలేదు భూమి మీద చూపులు అంటుకుపోయిన దానిలా నిలబడింది నీకేమైనా పనులు వచ్చినా అడిగింది అమ్మ ఓ వంట బ్రహ్మాండంగా చేస్తుంది మమ్మీ కుట్లు అల్లికలు వచ్చు పాటలు చాలా బాగా పాడుతుంది అన్నాను నేను అమ్మ మమ్మల్ని లోపలికి వెళ్ళమంది నాన్నగారికి నేను ఇక్కడికి క్షేమంగా చేరినట్టు ట్రంక్ కాల్ చేయి మమ్మీ అన్నాను అలాగే ఇప్పుడే బుక్ చేస్తాను కాలు అంది సారథి లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు అతను ట్రంక్ కాల్ బుక్ చేయటం అమ్మ నాన్నగారితో మీనా ఇంటికి వచ్చేసింది మీరేం కంగారు పడకండి అని చెప్పటం నేను విపులంగా దగ్గరుండి విన్నాను అమ్మ ఫోన్లో మీనా ఇక్కడికి వచ్చిందని చెబుతుంటే అవతల ఆయన ఎంత కంగారు పడిపోతారో నేను బాగానే ఊహించగలను కొద్దిసేపైన తర్వాత అమ్మ స్నానానికి బాత్రూంలోనికి వెళ్ళింది సారథి ఇంటికి వెళ్ళిపోయాడు ఇద్దరం ఏకాంతంగా ఉండగానే రాజేశ్వరి బిక్కమొహంతో బెదిరిపోతున్న దానిలా నా దగ్గరికి వచ్చింది వదినా అంది బేలగా చూస్తూ రాజేశ్వరి ముఖంలో భయాందోళనలు సరిగ్గా గ్రహించిన నేను దాన్ని చేతులు పట్టుకుని దగ్గరికి తీసుకున్నాను ఎంతో అనునయనంగా చెప్పాను నాన్నగారు ఇంటికి రాగానే జరిగినదంతా చెప్పేస్తాను రాజు అప్పుడింక మనకేం భయం లేదు అసలు మొదట అమ్మతో నిజం చెప్పేద్దామని అనుకున్నాను కానీ ఆ సారథి ఉండటంతో అన్నాను మరి అన్నయ్యకి ఉత్తరం నేను వ్రాస్తానుగా నువ్వు ఎలాంటి భయాలు లేకుండా నిశ్చింతగా ఉండు ఏమో వదిన నేను ఇంతవరకు ఎప్పుడూ అన్నయ్య చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయలేదు ఇప్పుడు కూడా నువ్వేం చేయటం లేదుగా నేను చేస్తున్నాను అన్నాను ధైర్యం నూరిపోస్తున్నట్లుగా సిటీకి రెండు రోజుల్లో ఇందిరాగాంధీ వస్తోంది అమ్మ మిసెస్ లింగం ఆవిడని తమ క్లబ్కు పిలిచి ఘనంగా విందు ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు అమ్మ హడావిడిలో తిరుగుతోంది మేనా నవలాటు పార్ట్ ఫిఫ్టీ వన్ మర్నాడు సాయంత్రానికి నాన్నగారు మెడ్రాస్ నుంచి వచ్చేశారు రాజేశ్వరిని చూసి అమ్మ చెప్పిన కథ వింటుంటే ఆయన పొందిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు మధ్య మధ్యలో ఆయన నా వైపు కోపంగా చిరాగ్గా చూడటం నేను గమనించకపోలేదు ఆ రాత్రి నాన్నగారు తన గదిలోనికి పిలిచారు నేను క్లుప్తంగా జరిగినదంతా చెప్పాను రాజు పెండ్లి నామూలంగా ఆగిపోయిందనేసరికి ఆయన ముఖం కమిలిపోయినట్లుగా అయింది చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు సరే జరిగిందేదో జరిగింది రాజును నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చినట్టు ఈ కథంతా ఏమిటి అన్నారు కోపంగా నేను మాట్లాడలేకపోయాను నా ఊహ నిజమైంది నేను రాజుని వెంటబెట్టుకుని సరాసరి మెడ్రాస్ వెళ్ళి ఉంటే ఆయన దాన్ని ఇక్కడికి తీసుకురావటానికి ససేమెరా ఒప్పుకునేవాళ్ళు కాదు నా మనసులో ఆ భయం ఉండబట్టే ఇలా సరాసరి ఇక్కడికి వచ్చేశాను నాన్నగారు అన్నారు సరే తీసుకువస్తే తీసుకువచ్చావు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు రేపు దాన్ని తీసుకువెళ్ళి ఆ మధు వాళ్ళ ఇంట్లో దింపిరా అన్నారు నాకు చాలా తీవ్రమైన ఆశాభంగం కలిగింది రోషంగా అన్నాను రాజును ఎక్కడి నుంచి పంపటమా మానటమా అన్నది అది పూర్తిగా నా ఇష్టం మీద ఆధారపడిన విషయం దాన్ని మీ చెల్లెలి కూతురుగా నేను ఈ ఇంటికి తీసుకురాలేదు నా స్నేహితురాలుగా భావించి తీసుకువచ్చాను కాబట్టి దాని విషయంలో దయ్యించి మీరేం జోక్యం చేసుకోవద్దు నా మూలంగా దాని పెళ్లి చెడిపోయింది వాళ్ళ కుటుంబానికి కష్టం కలిగింది మళ్ళీ నా మూలంగానే దాని పెళ్లి సెటిల్ అవ్వాలని నాకు పట్టుదలగా ఉంది ఇది నా స్వా విషయం ఖచ్చితంగా అనేసి గదిలో నుంచి వెళ్ళిపోతున్న నేను ఆగి వెనక్కి తిరిగి అన్నాను మీరేదో నాకు డబ్బుందని ఈ ఇంట్లో నేను అన్నమాటల్లా అక్షరాల జరిగిపోతుందని లోకానికి భ్రమ కలిగేలా ప్రవర్తిస్తారే అదేమిటో పరీక్షించుకుంటాను నిజంగా నా మాట అంటే అమ్మకి మీకు ఎంత విలువ ఉందో నాకు ఇప్పుడు తెలుస్తుంది ఇంకోసారి చెబుతున్నాను రాజు విషయంలో దయ్యించి మీరేం మాట్లాడవద్దు మీకేమీ చేయటం సాధ్యం కాకపోతే మౌనంగా చూస్తూ ఊరుకోండి అంతే అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను నా గదిలోనికి వచ్చేసరికి రాజు ఇంకా మేలుకునే ఉంది నేను దాని మంచం మీద కూర్చొని కాస్త జరుగు అన్నాను రాజు జరిగింది నేను దాని పక్కన పడుకుంటూ అడిగాను నిద్ర రావటం లేదా ఏం అన్నయ్య మీద బెంగగా ఉందా నవ్వుతూ అడిగాను రాజు మాట్లాడలేదు నేను చేసిన ఈ పని ఇటు నాన్నగారికి అటు కృష్ణకి ఇద్దరికీ బొత్తిగా నచ్చని పని అని నాకు బాగా తెలుసు రాజేశ్వరి సంగతి వేరు దాని మూలంగా నేను ఏ ఇబ్బందుల్లో చిక్కుకుంటాను అనే దాని భయం అమ్మ తలుచుకుంటే రాజుకు మంచి సంబంధం చూడగలదు మంచి కుర్రాడు దొరికి ఆ మూడు ముళ్ళు పడిన తర్వాత రాజు ఎవరో తెలిసినా ఇబ్బంది లేదు రాజుని నా దగ్గరే ఉంచుకుని దానికి మంచి సంబంధం చూడాలని నాకెందుకో మా చెడ్డ పట్టుదలగా ఉంది ఇంతవరకు నాకెప్పుడు ఈ విషయం మీద ఇంత దృఢంగా అనిపించలేదు ఇందులో ఎదురయ్యే సాధక బాధకాలు అవసరమైతే ఒంటరిగానే ఎదుర్కోవటానికి నిశ్చయించుకున్నాను నేనా నవలా పార్ట్ ఫిఫ్టీ టూ రాజేశ్వరి వచ్చిన కొత్తలో ఒకటి రెండు రోజులు మా ఇంట్లో మా మధ్య ఇమలటానికి పంజరంలో పెట్టేలా గిలగిలలాడింది తరువాత అనుకోకుండా మాకు ఎదురైన ఇబ్బంది వల్ల తనకు తెలియకుండానే అలవాటు పడిపోయింది రాజేశ్వరి నేను ఊరి నుంచి వచ్చిన మూడో రోజున తాయారమ్మ దొడ్లో కాలు జారిపడింది ఆ పడటంలో కాలు వెనికి నడుము పట్టేసి నాలుగు రోజులు లేవలేకపోయింది తాయారమ్మ లేకపోతే అమ్మకు ఒక్క క్షణం గడవదు అందులో వారం రోజుల్లో ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గౌరవార్థం వెరైటీ షో ఒకటి ఏర్పాటు చేశారు అమ్మ దృష్టిలో క్లబ్ లాంటి వ్యవస్థలు ఎప్పుడూ ఊరికే ఉండకూడదు ఏదో ఒకటి చేసి కొంత డబ్బు రాబట్టి వేద ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి అటు ధనిక వర్గానికి ఇటు పీడిత ప్రజానికానికి మధ్య వారదుల్లా ఉండాలి ఈ సంస్థలు అంటుంది తాయారమ్మ మంచంలో నుంచి లేవలేకపోవడంతో అమ్మ పని కుడితోట్లో పడ్డ ఎలుకలా అయింది తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి తాత్కాలికంగా ఒక పది రోజుల పాటు ఎవరైనా వంట మనిషి దొరుకుతారేమోనని ప్రయత్నించింది కానీ ఎవరూ దొరకలేదు మిస్సెస్ లింగం తాయారమ్మకు తగ్గే వరకు వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేయవలసిందిగా మరీ మరీ కోరింది కానీ అమ్మ ఒప్పుకోలేదు స్నేహం విషయంలో కానీ పరిచయాల విషయంలో కానీ కొన్ని సరిహద్దులు పెట్టుకుని అవి దాటి వెళ్ళదు అమ్మ వాళ్ళ ఇంటికి భోజనానికి రానన్నందుకు మిస్సెస్ లింగం చాలా బాధపడింది పోనీ తను ఎలాగో సర్దుకొని తన వంట మనిషిని పంపుతానంది అమ్మ దానికి ఒప్పుకోలేదు ఆ పూట నుంచి వేరే వంట మనిషి దొరికే వరకు మేమంతా హోటల్లో తినటానికి నిర్ణయించుకున్నాం అమ్మ క్లబ్కి వెళ్ళిపోయింది నాన్నగారు కోర్టుకి ప్రయాణం అవుతూ చూసావా మీనా నిన్ను వంట నేర్చుకోమ్మా అని ఎన్నిసార్లు చెప్పాను నా మాట విన్నావా అన్నారు నిష్ఠూరంగా నేను తప్పు చేసిన దానిలా తలదించుకున్నాను వంట నేర్చుకోవాలంటే నాకు కూడా చాలా సరదానే కానీ ఏం చెయ్యను ఎప్పుడు ముచ్చటపడి వంట ఇంట్లో అడుగు పెట్టబోయినా తాయారమ్మగారు హడావుడిగా హహా వీల్లేదు నా కంఠంలో ప్రాణముండగా మీరు పని చేయటానికి వీల్లేదు మీరు ముందవతలకి వెళ్ళండి అమ్మగారు చూశారంటే నన్ను చంపేస్తారు అంటూ రాద్ధాంతం చేసేది అమ్మ ముందు నాన్నగారు ఓసారి వంట నేర్చుకోవటానికి నేను పడుతున్న కుతూహలం బయట పెట్టారు ఆవిడ నిర్లక్ష్యంగా చూసి వంట నేర్చుకోవటం కూడా ఓ గొప్పేనా ఏమిటి ప్రావీణ్యమంతా మిగతా వాటిల్లో చూపు అంటూ కసిరింది ఆ తరువాత మళ్ళీ ఎప్పుడూ నేను ఆ మాట ఎత్తలేదు నేను తాగేటందుకు మంచినీళ్ళ గ్లాసునే తీసుకునే అవసరం లేదు నాకు ఇక అలాంటప్పుడు నాకు వంట చేసే అవసరం ఎలా వస్తుంది కానీ ఈరోజు నాన్నగారు ఇలా అనగానే నా మనసు కలుక్కుమన్నట్లు అయింది నాన్నగారికి కిడ్నీ ట్రబుల్ ఉంది హోటల్ భోజనం బొత్తిగా పడదు నేను ఆ రోజు మామి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చాను అలవాటు ప్రకారం రాజు నా గదిలో కిటికీలో కూర్చొనో ఈ పుస్తకం తిరిగేస్తూనో లేక తోచనట్టు మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుని కనిపించలేదు రాజు అని పిలిచాను పలకలేదు నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి కొంపదీసి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చెప్పకుండా వెళ్ళిపోలేదు కదా గబగబా క్రిందకు దిగి వచ్చాను నాన్నగారి ఆఫీస్ రూంలోనికి పరిగెత్తాను అక్కడా లేదు వంట ఇంటివైపు పరుగులాంటి నడకతో వస్తున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను నాన్నగారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నారు రాజేశ్వరి వడ్డిస్తోంది నేను సంభ్రమంగా చూస్తూ దగ్గరగా వెళ్ళాను నాన్నగారు నన్ను చూడగానే రా రా ఇన్నాళ్ళకి మన ఇంట్లో ఇంకో రకమైన వంట చేయటమైనది చాలా బాగుంది నువ్వు కూడా కూర్చో అన్నారు నేను వంట ఇంట్లోనికి వెళ్ళాను రాజు తప్పు చేసిన దానిలా నా వైపు చూస్తూ సంజాయిసి ఇస్తున్నట్టుగా అంది ఊరికే కూర్చుంటే నాకేం తోచటం లేదు వదిన నాకు పని చేస్తే కానీ హాయిగా ఉండదు మీరు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను అంది మంచిదేగా నీకు ఇష్టమైన కాలక్షేపం దొరికింది అన్నాను నవ్వుతూ అమ్మ క్లబ్ నుంచి రాగానే ఈ వార్త వినిపించాను ఆవిడ మనసులో వెంటనే సంతోషించినట్టు ఆ ముఖం చెబుతున్న పైకి మాత్రం అబ్బెబ్బే ఆ అమ్మాయి చేత పని చేయించడం ఏమిటి అంది తీరా భోజనం చేసిన తర్వాత రాజేశ్వరిని ప్రశంసించకుండా ఉండలేకపోయింది నీకు రాబోయే భర్త ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు అంది ఆ విధంగా రాజేశ్వరి పుణ్యమానే అప్పటికి మా ఇంట్లో ఇబ్బంది గట్టెక్కింది ఇంట్లో పని పాట వచ్చిన పిల్ల ఎదురుగా కనబడేసరికి తాయారమ్మ గారి నడుం నొప్పి తగ్గటానికి రెండు వారాలు పైగా పట్టింది ఆ నొప్పి కాస్త తగ్గినా హఠాత్తుగా ఆవిడ కీళ్ళవాతం ఎక్కువైంది మంచం మీద నుంచి లేవలేనట్టే అవస్థ పడసాగింది ఈ నాటకం కనిపెట్టిన నాకు ఒళ్ళు మండిపోయింది ఒక రోజున రాత్రివేళ జమా ఖర్చులు చూసుకుంటున్న అమ్మ దగ్గరికి వెళ్ళి కోపంగా అడిగేశాను ఏం మమ్మీ రాజును మనం శాశ్వతంగా వంట మనిషిలా మన ఇంట్లో ఉంచేసుకుందామా అమ్మ కంగారు పడ్డట్టుగా తలెత్తింది అదేమిటి అలా అని ఎవరన్నారు నేను అంటున్నాను కాకపోతే ఏమిటి మమ్మీ ఈ ఇంట్లో రాజేశ్వరి ఉండగా ఆ తాయారమ్మగారి జబ్బు అనేది నయం కాదనుకుంటా అమ్మ ముఖం ఎర్రబడింది నువ్వు ఈ మధ్య మరీ మాటలు నేరుస్తున్నావు కాస్త తగ్గిస్తే సంతోషిస్తాను ఆ సంగతులన్నీ నాకు తెలుసు నువ్వు వెళ్ళవతలకి రాజేశ్వరికి మనం ఏదైనా సహాయం చేయగలమో లేదో చెప్పేస్తే మంచిది ఊరికే ఆశపెట్టి ఇంటి పనులన్నీ చేయించుకోవటం మర్యాద కాదు నోరు మూసుకుని అవతలికి వెళ్తావా లేదా అమ్మ వ్రాస్తున్న పుస్తకం టేబుల్ మీద పడేసి లేచింది నేను యువతలకి వచ్చేశాను నా గదిలో కూర్చుని ఇదంతా వింటున్న రాజేశ్వరి అంది ఏమిటి వదినా ఆ మాటలు నాలుగు రోజులు వంట చేసినంత మాత్రాన్ని నేను వంట మనిషిని అయిపోతానా నువ్వు అవవు నీకు తెలియదు రేపు ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా నేను తలెత్తుకోగలనా అన్నాను విసురుగా నీకు మా అన్నయ్య సంగీత అసలు తెలియదు అవసరానికి మన ఇంట్లో పని మనం చేసుకోవటం తప్పని మా అన్నయ్య ఎప్పుడూ అనడు అంది రాజేశ్వరి అయితే ఇది నీ ఇల్లుగా భావిస్తున్నావా రాజు నిజం చెప్పు మనస్ఫూర్తిగా అలా అంటున్నావా సంభరంగా అడిగాను రాజేశ్వరి తల అడ్డంగా ఊపింది ఈ ఇల్లు నాది అవునో కాదో తెలియదు కానీ ఈ వదిన మాత్రం పూర్తిగా మాదే అంది నవ్వుతూ రాజేశ్వరి ఒక్కొక్కసారి వదిన అన్నప్పుడల్లా నా ఆలోచనలు ఊహలు వేరే వైపు పరిగెడతాయి విన్నారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సందేహాలని మా కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో